తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం జోరుగా సాగుతుంది. 21వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయుచున్న జి శ్రీనివాసరావు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా అభ్యర్థి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన అభివృద్ధి పనులు చేపట్టిందో అదే విధంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే వార్డుకు సంబంధించిన అభివృద్ధి పనులను చేస్తానని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గెడ్డం పెద్దకాపు, రేఖ విజయ్, పొట్నూరు సాయి, తూర్పాటి అబ్బు తదితరులు పాల్గొన్నారు. మే అభ్యర్థి గుడిసి శ్రీనివాసరావు గారు 21వ వార్డులో నిలబెట్టడం జరిగింది. మన నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఎమ్మెల్యే గారు, అలాగే మన మాజీ చైర్మన్ సూర్యబాబురాజు గారు, అలాగే మాజీ కౌన్సిలర్ పెద్దకాపు గారు బలపరిచిన మా 21వ వార్డులో గుడి శ్రీనివాసరావు గారు నిలబెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా స్పందన ఇచ్చి ముందు మేము మా హయాంలో తెలుగుదేశం హయాంలో మేము ఎంతో అభివృద్ధి చేసి ఎంతో విలువైన సమయాన్ని జనాలకి పంచి ఈ 5 సంవత్సరాలు కూడా మేము విజయవంతంగా ప్రజల ఆదర అభిమాన్యాలు మేము పొంది ఉన్నాం. ఆ కారణంగా మళ్ళీ అదే స్ఫూర్తితోటి మన గుడిసి శ్రీనివాసరావు గారిని 21వ వార్డులోకి నిలబెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున గుడి శ్రీనివాసరావు గారిని అఖండ విజయంతో గెలిపించాలని చెప్పేసి మన 21వ వార్డు ప్రజలందరినీ కూడా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. వార్డు నుంచి గుడి శ్రీనివాసరావు నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే మాకు ఈ వీధిలో తెలుగుదేశం పార్టీకి ముందు 5 సంవత్సరాల్లోనూ కూడా మా ముందు కౌన్సిలర్ గారు అభివృద్ధి చేసి ఉన్న కారణంగా ఈసారి నేను పోటీలో ఉన్న కారణంగా కూడా ప్రజలందరూ కూడా ముందు చారుగానే ఈసారి కూడా మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వార్డులో బాగా సేవలు చేయాలని చెప్పి అందరూ కూడా కోరి మమ్మల్ని మంచి స్పందనిచ్చి మాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో సమస్యలు ముందు పార్టీకి అవకాశం ఇచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు, కానీ ఆ పార్టీ ఎవరు కూడా ఈ 2 సంవత్సరాల్లోనూ వాళ్ళ ప్రచారానికే వాడుకున్నారు తప్పించి ప్రజల సమస్య గురించి పట్టించుకొని పాపను పోలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము అన్ని వార్డులోని గెలిపింది మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుని మిగిలిపోయిన సమస్యలన్నింటి మీదని కూడా మేము స్పందించి అపార్ట్మెంట్లు కానీ రోడ్లు కానీ ఏ పనుల్లోనూ కూడా వారు ముందుకు స్పందించి ప్రజలకు సాయం చేయలేదు, వాళ్ళ ప్రచారానికే వాడుకున్నారు. కాబట్టి మేము మున్సిపాలిటీలన్నీ కూడా కైవసం చేసుకుని ప్రజలకి తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా అయితే ఇంతకుముందు పొందిన సేవలైతే పొందారో ఆ సేవలను మళ్ళీ పునరుద్ధరించి మా తెలుగుదేశం పార్టీ పెద్దాపురంలోనే రావాలని మున్సిపాలిటీ రావాలని మా కార్యకర్తలు మా కౌన్సిలర్స్ అందరూ కూడా కృషి చేసి పట్టుదలతో ముందుకెళ్ళి ఈ యొక్క మున్సిపాలిటీ సాధించాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. ఈ విధంగా ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి మా కార్యకర్తలకి మీడియా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు.